రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరూపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గోపాలరూపల్లి గ్రామానికి చెందిన ములిగి ఎల్లయ్య అనే రైతుకు చెందిన దూడపై దాడి చేసి చంపేసింది. చిరుతపులి సంచరించిన పాదముద్రలు గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరూపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. గోపాలరూపల్లి గ్రామానికి చెందిన ములిగి ఎల్లయ్య అనే రైతుకు చెందిన దూడపై దాడి చేసి చంపేసింది. చిరుతపులి సంచరించిన పాదముద్రలు గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.